ఉత్తరాదిలో సూర్యమానం అనుసరించి పంచంగాన్ని లెక్కిస్తారు. సూర్యమానం ప్రకారం హిందూ నెలలు పౌర్ణమితో ప్రారంభమవుతాయి. దీంతో శ్రావణ మాసం కృష్ణపక్ష పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో బీహార్లో నాగపంచమి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. బెగ్సరాయ్ జిల్లాలోని ఆగార్పూర్ గ్రామ పూజారులు మడుగు నుంచి వందలాది పాములను బయటకు తీసి వాటిని మెడలో వేసుకొని విన్యాసాలు చేశారు. ఆగర్పూర్ గ్రామంలో భగవతిస్థాన్ అనే మందిరాన్ని 40 ఏళ్ల క్రిందట 1981లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి గ్రామానికి ఎలాంటి సమస్యలు రాలేదని స్థానికులు పేర్కొన్నారు. పాములను పట్టుకునే సాంప్రదాయాన్ని గ్రామ భగత్ అని పిలిచే పూజారులు ప్రారంభించారని తెలిపారు. అటు సంస్తీపూర్ జిల్లాలో విభూత్పూర్లో వందలాది పాములను ఊరేగించారు. పెద్ద సంఖ్యలో యువకులు సర్పాలను పట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. పాములను ఊరేగించడం, వాటితో విన్యాసాలు చేయడం వల్ల తమకు మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. భవిష్య పురాణం ప్రకారం కృష్ణపక్షంలోని అష్టమి, నవమి, చతుర్థి నాడు విషసర్పాలను కాటువేస్తే ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. నాగపంచమి రోజున సర్పాలను పూజించేవారికి వాటి ముప్పు ఉండదని నమ్మకం. శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజున నాగపంచమి పేరుతో నాగదేవతను కొలుచుకుంటారు. శ్రీకృష్ణుడు కలియామర్దనం చేసింది ఈ రోజునని చెప్తారు. లోకానికి తమ జాతి చేస్తున్న మేలుకు బదులుగా ఈరోజు తమను పూజించాలంటూ ఆదిశేషుడు విష్ణుమూర్తిని కోరుకుంటాడని ఈ నాగపంచమి మహిమని సాక్షాత్తు ఆ శివుడే పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. నాగపంచమిని ఎలా జరుపుకోవాలో కూడా శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.